హలో నమస్తే, వెల్కమ్ టు హలో టీవీ న్యూస్. నేను మీ అలంకృత. సుశాంత్ నెరవేరని కలలు డైరీలో అన్ని రాసుకున్నాడు. 50 కోట్ల ఆస్తి, హాలీవుడ్లో ఏం జరిగింది? బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎన్నో కలలు కన్న సుశాంత్ అర్ధాంతరంగా తనువు చాలించి అందరికీ తీరని విషాదాన్ని మిగిల్చాడు. ఆయన ప్లాన్స్, డ్రీమ్స్ ప్రస్తుతం ఒక్కొక్కటి బయటపడుతుంది. వాటిని చూసి అభిమానులు ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. సుశాంత్ చిత్రాలతో పోషించిన పాత్రలని వివరంగా విశ్లేషించి ప్రతి సంవత్సరంలో కొన్ని లక్ష్యాలకు సంబంధించిన జాబితా సిద్ధం చేశాడు. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ తన డైరీలో 2020 నాటికి అతను సాధించాలని అనుకున్న జాబితా సిద్ధం చేశాడు. ప్రేక్షకులకు మీ మీద నమ్మకం కోల్పోకుండా చేయాలి, పాత్రలను ఇష్టపడి చేయాలి, ముందుగా అర్థం చేసుకోవాలి, ప్రతి వ్యక్తి తనకు అనుకూలమైన ఏదో ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి అని నటన గురించి కొంత రాసుకున్నాడు. ఇక తనలోని నటనా నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం, హాలీవుడ్లోని అగ్ర ఏజెన్సీతో అనుబంధం పెంచుకోవడం, అగ్రశ్రేణి ఆటగాళ్లతో సంబంధాలు, సినిమా, విద్య, పర్యావరణం, ఇలా తాను సాధించాల్సిన లక్ష్యాలని ఓ జాబితాగా రూపొందించుకున్నాడు. ముఖ్యంగా తన లక్ష్యాలలో ఆస్తి సృష్టి అనే విభాగం కింద 50 కోట్ల జాబితా రెడీ చేశాడు. తన ఖర్చును స్థిర ఆయుధానికి మార్చి లాస్ ఏంజల్స్లో ఓ ఇంటిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేశాడు. విజన్ అనే విభాగం కింద అతను ఈ సంవత్సరం నాటికి హాలీవుడ్లో పనిచేయాలని పక్కా ప్రణాళిక వేసుకున్నాడు. కానీ అవన్నీ నెరవేరకుండానే అర్ధాంతరంగా కన్నుమూశాడు. కాగా 14 జూన్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ సుశాంత్ది ఆత్మహత్య కాదని, హత్యననే వాదనలు వినిపిస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్కు కొద్ది రోజుల ముందు మరణించిన అతని మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్యకు సుశాంత్ మృతికి లింక్ ఉందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సుశాంత్ సింగ్ కేసును సిబిఐ విచారణ జరుపుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.